లేడా కమిషనర్ మార్నింగ్ పెద్ద చెట్టు తీసుకొచ్చినారు వర్షం ఎట్లా పడుతుందనే ఇప్పుడు మొదలు పెట్టినట్టుంది గుడ్ మార్నింగ్ డి గారు అది స్లాబ్ కంటే అదే పెట్టండి కొద్దిగా కాస్టింగ్ తగ్గుతుంది ఇది నేను బిల్స్ పడలేదా వదిలేసేయండి వాళ్ళకి అది తక్కువ అవుతుంది నేను వాళ్ళు ప్రజలు వాళ్ళ ఇష్టం కదా మనం 4 లక్షలు 5 లక్షలు ఇచ్చే మనం చెప్పినట్టు ఉంటది మనం ఇచ్చేనే తక్కువ దాంట్లో బాగుంది వస్తున్నానా ఒలిగి వచ్చు బాగున్నా నమస్తే అక్క బాగున్నా ఎప్పుడు ఇప్పుడు మొదలైందా వర్షము ఇట్లనా ఏనైనా బాగున్నారా పడింది ఏమన్నా డబ్బులు 10,000 పడుతుంది కదా ఈ లాస్ట్ టైం మీ దాంట్లో పెట్టినాం కదా ఆదిరెడ్డి ఎవరు గుట్టు కింద వల్ల ఆదినా ఓకే ఓకే బాగున్నామా బాగున్నారమ్మా నేను రాకముందే మాట్లాడుతున్నా ఈ టెండర్లు పిలిచినారు కదా ఇంకా ఎందుకు వేయలేదు అని ఎస్ అమ్మా ఇది ఎందుకు పెట్టినారు ఏడుది ఇది లడ్డు బండి కాదు ఇది దీని కింద ఇంత మట్టి పెట్టినారు ఎందుకు అంటనా ఇది మూమెంట్ ఉంటుందా బండి కానీ ఈ ఈ కుప్ప అంత కుప్ప ఉంది ఎవరినమ్మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ శాండ్రి సెక్రటరీమా హీరో ఏం పేరు శివ శివ ఈ బండి తీసేసి ఈ కింద అంతా నీరు క్లీన్ చేయించేసి పంపించేసా ఇప్పుడు ఇదే డెబ్రిస్ అంతా చూడు కాలంలో అంతా పడింది నిలిచిపోయింది ఇక్కడ కూడా ఇవన్నీ యూజ్లెస్ తీసేసి పాము పుట్ర తప్ప వేరేది ఏంది ఉంటుందో బాగున్నామ్మా కొద్ది దూరం నుంచి ఏదో దూరం నుంచి ఏం సమస్య ఏమి బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా సిక్స్ స్టెప్ లో పెట్టినారా కొడుకు ఏం చేస్తున్నాడు చూసుకోవటం లేదా కొడుకు అట్లున్నాడు కాబట్టి ఉద్యోగస్తుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటేమా ప్రభుత్వ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ పెంజిలోళ్ళు వీళ్ళందరూ ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మనం ఆశించకూడదు అర్థమవుతుందా ఇప్పుడు బియ్యం కార్డు ఇచ్చినారు తర్వాత దాంట్లో పెట్టి చేస్తారులే ఇప్పుడు కొత్తది వచ్చింది కదా అదే అదే సిక్స్ స్టెప్లో పోయింది కాబట్టి మళ్ళీ రోల్ బ్యాక్ చేసి ఇస్తారులే సరేనమ్మా దాని నుంచి తీసుకొస్తున్నావు పోతున్నా చెప్పన్నా లేదు లేదు స్టే వచ్చినది యాడ్ వచ్చింది ఎక్కడో స్టే వచ్చినది దీనికి సంబంధం బాగా చేస్తున్నారు ఉంటే పెట్టమని చెప్పండి నిన్న 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 నిమ్మలకుంటకు పోయి వస్తుంటే నన్ను ఆపినారు జనాలు ఇట్లా కావాలి సార్ అంటే సరే చేస్తాను ఇంకా బాగున్నారా
ఏమీ చేయలేరు. టైటన్ చేయాలా, టైట్ చేసి పైకి ఇగ్గాలి అంతే, ఇంకా వేరేది ఆప్షన్. బాగున్నా, కాలో కదా అది. మాస్క్ పెట్టుకో, చెప్పునా. మీ ఇంట్లో నేను తాలిబొట్టు వీక్కో, మీరు మళ్ళీ ఏమైనా దొరికినాడా? ఎవరుంట? మళ్ళీ ఏదో మాట్లాడినారు కదా, ఆమె కట్టేదట్లు, ఆమె కట్టేదట్టు. లేదు, మీ గుర్రం రాజాకి తెలుసు చూడు. ఏమి ఈడికే వస్తావా? ఈ స్లింట్ తీసేస్తున్నారా? జేసి పోతుందా? ఇది హైట్ ఉండడం వల్లనే మన నీళ్లు రావడానికి పైకి వచ్చి చెనికి పోతాయి. రెండు అడుగులు కిందికి ఉంటే అవి కిందికి పడతాయి. స్లింట్ వస్తూనే ఉంటుంటుంది. మీరు ఆడే ఆపల్లా, కవర్లు ఇవన్నీ రాకుండా స్టార్టింగ్లో ఆపితేనే అవుతుంది. కళ్ళు క్లీన్ చేయించినా కానీ రావడానికి కూడా, జేసీ రావడానికి కూడా ఇబ్బంది. దాని నుంచే ప్రాబ్లం. మాన్యువల్ కూడా కొంత పెట్టుకోవాల్సిందే. ఇప్పుడైతే ఫ్రీ ఫ్లో పోతుంది కదా, ఫ్లో పోతుంది కదా. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు నమస్తే శివారుడి, మాలేస్తా అంటావు నువ్వు? 19 ఏమిదైనా గుంజుకోమేనేది. ఆమెకేదో మాట్లాడి నా దగ్గర కూడా వచ్చింది, ఏడ్చుకుంటే మేమేం చేయలేదు ఇది ఇది అని చెప్పేసి. ఈమె నూకి ఎవరు తీసుకుని ఉండు 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 ఏడ్చద్దులే. ఎవరు నూకు తీసుకుపోయినారు? ఎవరు పిల్లడు వాలంటీర్ వచ్చినాడు, నేను లేని గెలిచుకుని. వాలంటీర్ ఎవరో పని వాళ్ళని చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వాలంటీర్ చేసినారంటావా నువ్వు? మళ్ళీ చెప్పిండేది వాలంటీర్ అని చెప్పింది. వాలంటీర్ నన్ను అందరినీ చూసిన వాలంటీర్ అందరినీ చూసినాను. వాళ్ళని విచారించినారు, కేసు పెట్టి లోపలికన్నా పంపించేస్తారంటే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.